సినిమా ఇండస్ట్రీ నాకు తెలిసినంత వరకు కళాకారులు కళాకారులు ముఖ్యమంత్రిని వెంటనే కలవాల్సిన అవసరం ఏముంది? నాకు అదే అనుమానం. వెంటనే ఎందుకు కలవాలి? నాకు తెలిసి వెంటనే కలిసేవాళ్ళు వ్యాపారస్తులు, ఏదైనా వ్యాపారంతో పని ఉన్నవాళ్ళు. తప్పితే కళాకారులు ఒక ముఖ్యంగా కొత్తగా వచ్చినటువంటి ఒక ముఖ్యమంత్రి గారు, ఆయన సెటిల్ అయ్యే వరకు ఒక నెల రెండు నెలలు గ్యాప్ ఇవ్వాలి. వాళ్ళు సెటిల్ అయిన తర్వాత మనతో ప్రశాంతంగా మాట్లాడే టైంలో వెళ్ళాలనేది నా ఉద్దేశం. ఇది ప్యూర్లీ నా పర్సనల్ ఫీలింగ్. మరి ఏదన్నా వ్యాపారస్తులు లేకపోతే కళాకారుల్లో వ్యాపారస్తులు వాళ్ళకి ఏమైనా పని ఉంటే వెళ్తారేమో, కానీ నేనైతే కళాకారుడిగా వాళ్ళు ప్రశాంతంగా ఉన్నప్పుడు. మిస్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, నేను ఒకటే అడుగుతున్నాను, ఒక కార్యకర్తగా మాట్లాడుతున్నాను. ఇక ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను కార్యకర్త, ఇక్కడ కార్యకర్త చంద్రగిరిలో ఉన్నాను కాబట్టి. కొండ మీద ఉన్నప్పుడు భక్తుడు, కొండ దిగాక స్వామికి విధేయుడు, పార్టీకి విధేయుడు, సైనికుడు. మా వైఎస్ఆర్సీపీ పార్టీకి 6 కోట్లు అరెస్టు. ఇవన్నీ మీరు వినే ఉంటారు, చాలా రోజుల నుంచి చెప్తున్నాం పోరాటం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వివక్షతమే, ఇదే అడిగాను నేను. నేను అడిగింది మాకేం బంగారం ఇవ్వండి, మాకేమే నెత్తి మీద కిరీటాలు పెట్టండి, మా నాయకుడు అసలు పూలదండ వేసుకోవడానికి ఇష్టపడతాడు. అంత నిరాడంబరంగా పారదర్శకంగా మా పరిపాలన ఉందని చెప్పి, ఈరోజు 100 రోజుల పరిపాలన, 50 రోజుల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అని అంటున్నారు, కానీ ఒక 1000 రోజుల పరిపాలన ఏదైనా ఒకరోజు పరిపాలన ఇది అని మీరు తెలుగుదేశం నాయకుడి దగ్గరికి ఎవరైనా వెళ్ళారండి? ఎవరు వెళ్ళరు. వెళ్తే ఏమంటాడు ఆయన? మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంటి? గెట్ అవుట్ అంటాడు ఆయన. అవి మీకు కమ్మగా ఉంటాయి తప్ప. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, బోల్డ్ చేస్తున్నారు. అక్కడ ఒక 30 సంవత్సరాలు చేయలేని ఇంప్లిమెంట్స్ 30 రోజుల్లో చేసి చూపించాడు. దట్ ఈస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది పులివెందుల సింహం అంటే అది. ఇప్పుడు మేము చెప్పుకుంటాం ఆ టైటిల్, టైగర్ ఈజ్ ఆల్వేస్ టైగర్, పులి గడుపున పులే పుడుతుంది కానీ లోకేష్ పుట్టడు. సో రాజేంద్ర ప్రసాద్ గారు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే సినిమా వాళ్ళు కలవాలా అన్న మాట ఇంకోసారి చెప్తాం మీకు.